ఇక్కడ మన దాన్ని ఏమంటారు, ఎన్నికలకు సంబంధించి నిధులు ఎంత వచ్చినాయి, ఏ ఏ పార్టీకి ఎంత వచ్చింది, ఎవరెవరు ఇచ్చారు, ఈ లెక్కలన్నీ చెప్తారా లేదా అని చెప్పి పదే పదే వార్నింగ్లు ఇచ్చింది న్యాయస్థానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎన్నికల సంఘానికి, అందరికీ చేసింది. చాలా మంచిది, పారదర్శకత. దానివల్ల తప్ప రైటా, జనం తెలుసుకుంటారు విరాళాలని అవినీతి కింద చూస్తారా ఏంటనేది. అయితే ఇక్కడే అసలైనటువంటి లాజిక్ ఉంది. ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థలో ఓన్లీ 22.58% ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఇన్ ఇండియా డిక్లేర్డ్ దేర్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్. నవ్ ఇన్ ఫిబ్రవరి గవర్నమెంట్ ప్రపోజ్డ్ రూల్స్ ఫర్ మ్యాండేటరీ డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ బై సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ యాన్యువల్లీ. ఇది మొన్న ఫిబ్రవరిలో ఇచ్చారు. అది అయితే సీజే రంజన్ గొగోయ్ అప్పుడు ఈజ్ అమాంగ్ ద 7 జడ్జెస్ హూ డిక్లేర్డ్ అసెట్స్ ద సుప్రీంకోర్టు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏ డికేడ్ ఈజ్ ఫంక్షనింగ్ అండ్ ఫుల్ స్ట్రెంగ్త్తో నడుస్తున్నటువంటి సందర్భంలో ఇస్తే, ఇప్పటికీ అందరూ డబ్బులు అయితే వాళ్ళ వాళ్ళ అసెట్స్ అయితే రిలీజ్ చేయలే, ఇప్పుడు వాళ్ళ మీద ఎవరు ఒత్తిడి చేయాలి, దాని మీద ఎవరన్నా పిల్లేస్తారా, వేస్తే ఆ లాయర్స్ అంత చూస్తారు కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి.